ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గురుకుల 1:1 అభ్యర్థులకు బిగ్ గుడ్ న్యూస్. ఎలక్షన్ కోడ్ కంటే ముందే మనకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే గురుకుల నియామక సంస్థ పూర్తి చేయగా దాదాపుగా అన్ని సబ్జెక్టుల వారికి, అన్ని జోన్ల వారికి జోన్ అలాట్మెంట్ అయితే అయిపోయింది. తాజాగా అపాయింట్మెంట్స్ ఇచ్చేందుకు గురుకుల సొసైటీలు అయితే సిద్ధమవుతున్నాయి. వాటికి సంబంధించిన సర్క్యులర్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. చూద్దాం అప్డేట్ ఏంటో. మీరు స్క్రీన్ పైన చూడవచ్చు, తెలంగాణ మైనార్టీస్ వెల్ఫేర్కి సంబంధించిన సర్క్యులర్ అన్నమాట. ఎవరైతే సెలెక్టెడ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారు సంబంధిత ఆఫీసులో వెరిఫికేషన్కి, కౌన్సిలింగ్కి అటెండ్ కావాలని సర్క్యులర్ వచ్చింది. మీరు స్క్రీన్ పైన చూడవచ్చు, సబ్జెక్ట్ లైబ్రేరియన్ బాయ్స్ ఇన్స్టిట్యూషన్స్ క్యాండిడేట్ అలాటెడ్ TREARB అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూడ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఇంటిమేషన్ కాన్సిక్వెంట్ ఆన్ అలాట్మెంట్ బై ది చైర్మన్ TREARB హైదరాబాద్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వేర్ ఇష్యూడ్ వైడ్ రిఫరెన్స్ సిటెడ్ యూఆర్ డైరెక్టెడ్ టు అటెండ్ ద ఆఫీస్ ఆఫ్ ది సెక్రటరీ టెమ్రిస్ అదేవిధంగా నాంపల్లి హైదరాబాద్ ఆన్ 10th June టు మనకు చూసుకుని 10th June 11 AM టు 4 PM అలాంగ్ విత్ ది ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ అదర్ డాక్యుమెంట్స్. సో ఎవరైతే ఇది మనకు లైబ్రేరియన్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులున్నారో టెంబ్రీస్లో బాయ్స్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి వారు కౌన్సిలింగ్కి అటెండ్ కావాలని సర్క్యులర్ అయితే రావడం జరిగింది. ఓకేనా, సంబంధిత సర్టిఫికేట్స్ ఏవైతే వెరిఫికేషన్కి తీసుకెళ్లిన సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి ఒరిజినల్ సర్టిఫికేట్స్, జిరాక్స్ సెట్స్ మళ్ళీ తీసుకెళ్ళి రావాలని చెప్తున్నాను అన్నమాట. ఏ సర్టిఫికేట్స్ కావాలో చూసుకున్నట్లయితే SSC మేమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో, డిగ్రీ సర్టిఫికేట్, పీజీ సర్టిఫికేట్, బీఎడ్ సర్టిఫికేట్, BLIC, MLIC కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, అదేవిధంగా 2 కలర్ ఫొటోసు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ విత్ IFSC నంబర్, 2 జిరాక్స్ సెట్స్, అటెస్టేషన్ చేసిన 2 జిరాక్స్ సెట్స్ కావాలి, బాండ్ విత్ 1 లాక్ రూపీ. సో మనకు 1 లాక్ బాండ్ అయితే రాయాల్సి ఉంటుంది. గురుకుల జాయిన్ అభ్యర్థులందరూ కూడా ఏ సబ్జెక్ట్ అయినా సరే, PGD కానీ, TGD కానీ, JL కానీ, ప్రతి ఒక్క అభ్యర్థి కూడా 1 లాక్ బాండ్ పైన మనము రాసి ఇవ్వాల్సి ఉంటుంది వెళ్ళిపోయేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు జాయిన్ అయ్యారు, రేపు ఇంకేదైనా జాబ్ వచ్చి వెళ్ళిపోవాల్సి వస్తే మాత్రం 1 లాక్ కట్టి బయటకు రావాల్సి ఉంటుంది, అది 1 లాక్ బాండ్ అనమాట. నెక్స్ట్ అటెస్టేషన్ ఫామ్స్ డూప్లికేట్ అటెస్టెడ్ బై, మనకు లాస్ట్ టైం వెరిఫికేషన్ టైంలో అటెస్టేషన్ చేసిన ఫామ్స్ ఏవైతేనో అట్లాంటిది ఒకటి. అదేవిధంగా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, మీకు స్థిరాస్తి ఏవైతేనో, సో వాటికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు బాయ్స్ ఇన్స్టిట్యూషన్తో పాటు గర్ల్స్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన సర్కులర్ కూడా వచ్చింది. బాయ్స్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకు 10th June రోజు వెరిఫికేషన్ ఉండబోతుంది, కౌన్సిలింగ్ ఉండబోతుంది 11 AM టు 4 PM. సో ఇక్కడే మనకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. నెక్స్ట్ అదేవిధంగా 11th June రోజు చూసుకున్నట్లయితే గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరుతున్నారు లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి, సో వారు కూడా 11th June రోజు వెరిఫికేషన్కి అటెండ్ కావాల్సి ఉంటుంది, కౌన్సిలింగ్కు 11 AM టు 4 PM. సేమ్ వారు కూడా ఇవే సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట, యాజ్ ఇట్ ఈజ్. అదేవిధంగా మనకు ఫిజికల్ డైరెక్టర్ సంబంధించి కూడా వెరిఫికేషన్ ఉంటుందని సర్క్యులర్ అయితే వచ్చింది లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ సంబంధించి. ఇది మైనార్టీస్కి సంబంధించి. అదేవిధంగా మనకు ట్రైబల్ వెల్ఫేర్ కానీ, BC వెల్ఫేర్ కానీ, SC వెల్ఫేర్కి సంబంధించిన ఏవైతే కౌన్సిలింగ్ ఉందో అవి కూడా వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమంగా ఈ 1 వీక్లో మొత్తం ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఇంకొక 1 వీక్లో, 1 వీక్ ఆర్ 10 డేస్లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మనకు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది, కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశం ఉంటుంది. కౌన్సిలింగ్ ఏ విధంగా ఉండబోతుంది అనుకున్నట్లయితే, వెరిఫికేషన్ అయిన తర్వాత, కౌన్సిలింగ్ అయిన తర్వాత మనకు యాజ్ పర్ ది మీ యొక్క ర్యాంక్, యాజ్ పర్ ది మీ యొక్క మార్క్స్ ఆధారంగా కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో టాప్ 1 ర్యాంకర్కు చూసుకున్నట్లయితే మనకు ఫర్ ఎగ్జాంపుల్ 3 పోస్టులు ఉన్నాయనుకుందాం, 1, 2, 3. సో టాప్ 1 ర్యాంకర్కు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి, 3 ప్లేసెస్ కనిపిస్తాయి. ఒకటి చూస్ చేసుకుంటే 2 ప్లేసెస్ ఉంటాయి. సెకండ్ ర్యాంక్ ఆస్పిరెంట్స్కు 2 ప్లేసెస్ కనిపిస్తాయి, ఒకటి సెలెక్ట్ చేసుకుంటే థర్డ్ ర్యాంక్ ఆస్పిరెంట్కు 1 పోస్ట్ ఉంటుంది, మిగిలిన 1 పోస్ట్ అయితే అక్కడ జాయిన్ కావాల్సి ఉంటుంది. ఈ విధంగా నేను ఒక 3 మెంబర్స్ తీసుకొని చెప్తున్నాను. కౌన్సిలింగ్ అనేది ఈ విధంగా మీ యొక్క ర్యాంక్ ఆధారంగా ఆ ప్లేస్ ఆఫ్ వర్కింగ్ అయితే చూస్ అవుతుంది అన్నమాట. సో ర్యాంకు ఎవరైతే టాప్లో ఉన్న ఆస్పిరెంట్స్ ఉన్నారో వారికి ప్లేస్మెంట్ అంటే దగ్గరలో వచ్చే అవకాశం ఉంటుంది పోస్టింగ్ అనేది. ఇక ర్యాంకు కింద ఉన్న ఆస్పిరెంట్స్కు కోరుకున్న చోట రాకపోవచ్చు. ఓకేనా, కౌన్సిలింగ్ సంబంధించిన కానీ ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అదేవిధంగా చూసుకున్నట్లయితే యాక్చువల్గా మనకు కోర్ట్ ఆర్డర్స్ ఏమున్నాయంటే, డిసెండింగ్ ఆర్డర్లో ముందుగా చూసుకున్నట్లయితే DL, ఆ తర్వాత JL, ఆ తర్వాత స్కూల్ లెవెల్లో స్థాయిలో పోస్టులు అయితే భర్తీ చేయాలి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా స్కూల్ లైబ్రేరియన్ పోస్టులు భర్తీ అయితే కనిపిస్తుంది. అంటే ఒకేసారి మనకైతే ప్రస్తుతం మైనార్టీకి సంబంధించి అయితే రావడం జరిగింది. అయితే మనకు ఫస్ట్ DL ఇచ్చి 1 వీక్ టైం, సో ఆ తర్వాత DL సెకండ్ లిస్టు, ఆ తర్వాత JL ఇచ్చి మళ్ళీ 1 వీక్ టైం జాయిన్ కావడానికి, ఆ తర్వాత JL సెకండ్ లిస్ట్ ఇచ్చి, ఆ తర్వాత స్కూల్ లైబ్రేరియన్
స్కూల్ లైబ్రరీ ఇచ్చి ఆ తర్వాత 7 డేస్ టైం ఇచ్చి మళ్ళీ సెకండ్ లిస్ట్, ఈ విధంగా ఇస్తే బ్యాక్లాగ్ పడకపోవచ్చు. కానీ ఈ విధంగా అంటే అన్ని డిఏలు జేఏలు స్కూల్ లైబ్రరీని ఒకేసారి, మనకు లైబ్రరీని కాదు ప్రతి ఒక్క సబ్జెక్టు ఒకేసారి రెండు వెరిఫికేషన్కు ఒకేసారి జాయిన్ కామంటే మాత్రం మ్యాక్సిమంగా చాలా పోస్టులు బ్యాక్లాగ్ పడబోతున్నాయి. ఇన్ కేస్ ఒక ఆస్పిరెంటు మనకు బాండ్ కట్టి అక్కడ పోయి జాయిన్ అయ్యి సంతకం పెట్టినట్లయితే ఆ పోస్ట్ మాత్రం నెక్స్ట్ నోటిఫికేషన్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నాన్ జాయినింగ్ పోస్టులు మాత్రమే మనకు సెకండ్ లిస్ట్లో అవకాశం ఉంటుంది, గమనించండి. కాబట్టి ఒక వరుస క్రమంలో డిసెండింగ్లో ఇస్తే మాత్రమే చాలామంది ఆస్పిరెంట్స్కు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఆ విధంగా మనకు ఆర్డర్స్ అయితే రావడం జరిగింది, కానీ గురుకుల బోర్డు ఏం చేస్తుందో తెలియదు, సొసైటీస్ అయితే స్టెప్ తీసుకుంటున్నాయి. కాబట్టి ఆస్పిరెంట్స్ యాజ్ పర్ మనకు తొందరగా రీప్రజెంటేషన్స్ అయితే ఇవ్వండి. టైం అయితే ఉండాలి ఖచ్చితంగా, ఒక 1 వీక్ టైం ఇచ్చినట్లయితే జాయిన్ కాని ఆస్పిరెంట్స్ స్థానంలో సెకండ్ లిస్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందరికి ఒకసారి ఇస్తే మాత్రం ఖచ్చితంగా బ్యాక్లాగ్ పడబోతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు గురుకులకు సంబంధించిన బిగ్ అప్డేట్ అన్నమాట. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.